దాన్ని ఏం చేయాలి నోటీస్ ఇచ్చారు వాళ్ళు కోర్టులకు వెళ్ళేది వెళ్తున్నారు అవకాశం ఉండదాన్ని తక్షణమే అవసరమైనటువంటి దాన్ని పడగొట్టేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి వాటిని ఆ రోజు ఈరోజు ఇచ్చిన నోటీస్ కాదు నిన్న కూల్చిన బిల్డింగ్ బిల్డింగ్కి వైసీపీ కేంద్ర కార్యాలయమో లేకపోతే గుంటూరు జిల్లా కార్యాలయము ఏదన్నా చెప్పండి ఆ తాడేపల్లిలో ఉన్నటువంటి దానికి వైసీపీ ప్రభుత్వంలోనే అధికారులు నోటీస్ ఇచ్చారు ఇది ఇక్కడ కట్టడానికి లేదు అని అలాంటి వాటిని మాత్రమే కూల్చివేతలు జరుగుతూ వచ్చినాయి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నిర్మాణాలు మాత్రమే చేస్తుంది విధ్వంసాలు చేయదు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్మాణాల వైపే వెళ్తుంది తప్ప కూల్చివేతల వైపు కాదు ఖచ్చితంగా ప్రజల ఆస్తులు లేకుంటే ప్రజల అవసరాలకి ఏదైనా సరే ఆటంకిగా అడ్డంకి ఇప్పుడు మనం ఉన్నామండి ఒక రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు దేవాలయాలు అడ్డం వచ్చినా కూడా దేవాలయాలు అది ఇప్పుడు హైదరాబాద్లో చూడండి రోడ్డు పైన మధ్యలో గుళ్ళు ఉంటాయి మధ్యలో మసీదులు ఉంటాయి మధ్యలో చెట్లు ఉంటాయి ఇవి చాలా ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉన్నాయి అలాంటివి వచ్చినప్పుడు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది వాళ్ళందరితో ఆ మత పెద్దలతో మాట్లాడి సంప్రదింపులు జరిపి వాటిని తొలగించి మళ్ళీ పునర్నిర్మించిన సంఘటనలు ఉన్నాయి ఈ విధంగా ఈ విధంగా మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్మాణం వైపు రా తెలుగు జాతి అభ్యున్నతి కోసం అవసరమైన చర్యలు తీసుకోవటమే జరిగింది దానికోసమే ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి అన్ని అంశాలు కూడా వివరించడం జరుగుతూ ఉంది రాష్ట్ర పరిస్థితిని వివరించడం జరుగుతూ ఉంది అక్కడ కాకపోతే ఏంటంటే ముందల నుంచే మొదలుపెట్టి గోల్ చేస్తే ఎదురు అంటే తాను సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కోసం చేసిన తప్పుల నుంచి బయటపడటం కోసం అన్ని తప్పులు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పుల యొక్క భయంతో అరుపులు ముందు నుంచే అరవటం మొదలుపెట్టేసి అంటే ఒక నేరం చేసినటువంటి వాడు ఇప్పుడు మన ఒక చైన్ స్నాకర్ ఉన్నాడు అనుకోండి ఒక ఒక దొంగ జేబు దొంగ ఒక చైన్లు కొట్టేసేవాడు బస్ లో ఉంటే పోలీసు అక్కడ చ్చాడుతా ఉంటేడు పరిగెత్తాడు అసలు వాడిని చూడ్డు వాడి కోసం రాడు కానీ వాడే పరిగెత్తాడు ఈ విధంగా వైసీపీ వాళ్ళ ఈ రోజు ఉందో తప్పించి ఆ అరుపులు ఆ కేరకర్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వం యొక్క వీటికి లోబడి ఉన్నదో ఆ విధమైనటువంటి చర్యలు మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంది రైట్ ఇక్కడ విక్రమ్ గారు ఇందాక మీరు అన్నారు రాజధాని నిర్మాణం అనేటువంటిది ప్రభుత్వంతో అయ్యేది కాదు గత సో మనం చూసిన రెండు వేల పద్నాలుగులో ప్రధాని ఏదైనా చేస్తారంటే అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి దాని నుంచే రెండు వేల పంతొమ్మిది ముందు బయటకు రావాల్సి వచ్చింది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు తర్వాత వాళ్ళు ధర్మపారాటం చేశారు ఎందుకంటే ఏదో ఇస్తాడనుకుంటే ఏదో మట్టి నీళ్లు తీసుకొచ్చి చెళ్ళాడు అనేటువంటి విమర్శలు అవన్నీ వచ్చినాయి కానీ ఇప్పుడైనా సరే కోయిలేషన్ గవర్నమెంట్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంది అని అంటే గతంలో వాళ్ళు పోయినా డోటికేర్ అన్నట్టుగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఫుల్ మెజార్టీ ఉంది వన్ టూలో కూడా ఉన్నాయి త్రీలోకి వచ్చేవాడికి ముఖ్యంగా రెండు నితీష్ అండ్ బాబుగారు మీద ఆధారపడినటువంటి గవర్నమెంట్ కావటం వల్ల కొంత ఏమన్నా సహాయం చేస్తారేమో అనేటువంటిది ఒక ఆలోచన ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తుందని వీళ్ళ మీద ఆధారపడి నడుస్తుంది వీళ్ళు వ్యక్తి వర్కౌట్ అవుతుందా కొంతవరకు కొంతమేరగా అవుతుందండి టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ నేను అనుకోవటం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి నుంచి బయటికి రావడానికి కారణం రాజధానికి డబ్బు లేకపోవటం కాకుండా ప్రత్యేక హోదా మెయిన్ మెయిన్ రీజన్ ప్రత్యేక హోదా అనేటువంటిది ఇవ్వలేదు అదేవిధంగా ప్యాకేజీ ప్రకటించారు అది కూడా రెండూ జరగలేదు అందువల్ల ఆ రోజు బయటకు వచ్చారు సరే గతం గత అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం చూసాము కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బీజేపీ నాయకులు అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ గారు కూడా ఓ మాట అన్నారు తీర్మానాల వల్ల ప్రత్యేక హోదా రాదు అని అయితే నాకు ఇప్పటి వరకు ఇప్పటివరకు కూడా తెలుగుదేశం నుంచి అటువంటి డిమాండ్ రాల మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అనేటువంటి డిమాండ్ ఏమీ పెట్టలేదు ఆల్రెడీ మీరు అన్నట్టుగా బీహారు నుంచి ఆ డిమాండ్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు అక్కడ ఎందుకంటే వాళ్ళ బలం మీద ఆధారపడి ఉన్నది ఇప్పుడు కొంచెం వీళ్ళు ఫిక్స్లో పడతారు తెలుగుదేశం నే నేతలు కూడా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు లేకపోతే వామపక్షాలు కావచ్చు లేదంటే చల్లసాని శ్రీనివాస్ గారు లాంటి మేధావులు ఇప్పుడు ఎవరైతే ప్రత్యేక హోదా కోసం చేస్తున్నారో వాళ్ళు కొంచెం తెలుగుదేశాన్ని డిఫెన్స్లో పడేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఎందుకు డిమాండ్ చేయరు ఒకవైపు బీహార్ చేసింది కదా అని ఇండియా పార్ట్నరే కదా వాళ్ళు ఇండియా వాళ్ళు పార్ట్నరే బయట వాళ్ళు అడిగితే డోంట్ కేర్ కానీ ఇండియా పార్ట్నరే పార్ట్నర్ కదా మీరు వాళ్ళు కూడా వాళ్ళు జెడియూ కూడా వాళ్ళు కూడా పార్ట్నర్స్ అదే అంటున్నా ఇండియా పార్ట్నర్ అడుగుతుంటే మీరు అడుగుతారన్న బయట వాళ్ళు అడిగితేనేమో అది వేరే అంటున్నా అందుకని నేను నేను అందుకని అంటున్నా రేపు కీలకమైనటువంటి సమావేశం ప్రధానమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారు సమావేశం చాలా కీలకం అందులో ఏ అంశాలు ఆయన ముందుంచుతారు అందులో ఎన్ని అంశాలు ఆయన ఒప్పుకుంటారు ఆ భేటీ తర్వాత జరిగేటువంటి